నేను వచ్చినప్పుడంతా కూడా కాలువ పనులు పూర్తి చేయడం, రిజర్వాయర్లు పూర్తి చేయడం, ఇక్కడే పేరూరు ఉంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం, జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో అనంతపురంలో పండ్ల తోటలు బాగొస్తాయి, కూరగాయలు బాగొస్తాయి. అనంతపురంలో ఇవి వండిస్తే ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇచ్చా, రైతులకు రాయితీలు ఇచ్చా, ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. తమిళలో ఈరోజు అవన్నీ ఉన్నాయని అడుగుతున్నా, కుంటుబడ్డాయా లేదని అడుగుతున్నా. నేను చెక్ డ్యాములు కట్టించాను జ్ఞాపకం ఉందా మీకు? పంట కుంటలు దోవిచ్చారు జ్ఞాపకం ఉందా మీకు? అది నా దూరదృష్టి. దురదృష్టవశాత్తు మీరంతా 2019లో పోర్టుగాడు వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకొని మోసపోయారు. అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరందరూ ఆలోచించుకోవాలి. 52 సీట్లకు గాను 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏం వరగబెట్టారని అడుగుతున్నా, ఏమన్నా చేశారా? ఈసారి 52కు 52 గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి ప్రాజెక్టులు 5 ఏళ్లలో 68 వేల కోట్లు ఖర్చు పెట్టాం, రాయలసీమకు 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం, జగన్ 5 ఏళ్లలో 2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలా. సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను నిన్న కూడా చూశారు ఢిల్లీ సుప్రీంకోర్టు ముట్టుకాయలేసింది. ఏ సాక్షి పేపర్ని వాలంటీర్లు చదవమని దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు చేసేది తప్పని ఆ జీవోని కొట్టేసిన ఘనత హైకోర్టు తక్కింది. ఇలాంటి అధికార దుర్వినియోగంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అనంతపురంలో 14 అసెంబ్లీలు ఉన్నాయి, 2 పార్లమెంట్లు ఉన్నాయి, అన్ని గెలిపించండి, అభివృద్ధిని ట్రాక్ లో పెడదాం, మీ అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడితే విశ్వసనీయతని మాట్లాడతాడు, సీమ ద్రోహి, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పిన విషయాలని ప్రశ్నించండి, నిలదీయండి, సమాధానం చెప్పాల్సిన సవాలు కూడా విసురుతున్నా. సీమకు నేను నీళ్లు తెచ్చాను, జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు, రాజకీయ హత్యలు తెచ్చాడు. నేను రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేశా, జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు, సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే ఒక విషయం అడుగుతున్నాను, నాకేదో విశ్వసనీయత ఉంది, 95% ఎన్నికల హామీలు పూర్తి చేశానంటున్నాడు. నేను ఒక 7 అడుగుతున్నా సమాధానం చెప్పమని. నువ్వు 95 కాదు, నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వబోయేది రేపు గుండు 0 అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తానాడు ఎన్నికల ముందు తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయకపోతే 24లో ఓట్లు అడగనన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్సీ అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.
కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు అంటున్నా, తగ్గించాడా పెంచాడా? తగ్గించాడా పెంచాడా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ తీసుకుంటాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఇది మా బాధ్యత. ఇదే కాదు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరు వస్తే పరిశ్రమలు వస్తాయి, నీరు ఇస్తే హార్టికల్చర్ పంటలు వస్తాయి, పంటలు పండితే రైతాంగానికి ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే నీ ఆస్తుల విలువ పెరుగుతుంది. అది సంపద సృష్టించే మార్గం. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయం మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వెసులుబాటు వస్తుంది. అందుకే నేను ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, నేనేదో విమర్శించడమే కాదు, ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా. మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు 1500 రూపాయలు ఇస్తాం. ఇద్దరుంటే 3000 కుటుంబాలు, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు ఉండవు, అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది తల్లికి వందనం. ఇద్దరికి ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, మోసం చేశాడా లేదని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000 కూడా ఇస్తా. ఓపికంటే జనాభాను పెంచండి. జనాభా మన సంపద, అది భారతదేశం సంపద. మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్ళకుంది. మూడోది దీపం. నేనే పెట్టా దీపం. దుర్మార్గుడు వంట గ్యాస్ రేట్లు పెంచి ఆరిపేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తా. ఇది నేనిచ్చే భరోసా మీకు. నాలుగోది ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని ఆ కండక్టర్ని కమాండ్ చేయండి, మా అన్న చెప్పాడు. ఇది మా అన్న ఇచ్చిన హక్కుని చెప్పి దర్జాగా తిరిగి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాను.